పార్టీలో మీకోసమే నిలబడి పోరాడతాం, మీరు ఆధారపడబాకండి. దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఇంటి పంపిద్దాం. మార్చి 16న ఎట్టి పరిస్థితుల్లో కూడా మచిలీపట్నంలో మేము జరగబోయే 10వ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేసి చంపబెట్టు విధంగా అర్థమయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రజలకి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ఇటువంటి కుట్రలు పన్నుతున్నారో, ఏ విధంగా అన్యాయంగా అధికారాన్ని ఉపయోగించుకుని దుర్మార్గంగా వెళ్ళి ప్రవర్తిస్తున్నారో దానికి మన అందరం కూడా కలిసికట్టుగా పోరాడే విధంగా ముందుకెళ్ళాలి. ఇంత అన్యాయమా చెప్పండి? దేనికోసం మీకు పైశాచిక ఆనందం? చాలామంది సైకో సైకో అంటే నాకు అర్థం కాలేదు, తప్పనిపించింది నాకు ఆ పదం. కానీ ఈరోజు అది నిజమైంది. ఈ విధంగా మీరు హింసించి వెంటాడి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ఆ గ్రామస్తుల్ని? జనసేన పార్టీ మీ పక్షాన్ని నిలబడుతుంది. ధైర్యంగా ఉండండి. మీరు అవసరమైతే మీ అందరం ఇక్కడి నుంచి కలిసి వస్తాం. మీకు అన్ని విధాలుగా రాష్ట్ర ప్రజలు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మీకు అండగా నిలబడతామని ఈ సందర్భంగా గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలో ఇప్పటం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. గతంలో కూల్చగా మిగిలిన కట్టడాల్ని మున్సిపల్ అధికారులు కూల్చివేస్తున్నారు. దీంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఒక మహిళ కరెంటు తీగలు పట్టుకుని చనిపోతానంటూ అధికారులను బెదిరించింది. గ్రామస్తులకి మద్దతుగా జనసేన కార్యకర్తలు ధర్నాకు దిగారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ. రాజేంద్ర, ఇప్పటం గ్రామస్తుల మీద ఎటువంటి దాడి చేసినా, ఇబ్బందులకు గురి చేసినా కూడా జనసేన పార్టీ మీద దాడి చేసినట్టు, ఇబ్బందికి గురి చేసినట్టు కూడా భావిస్తామని కొద్దిసేపటి క్రితమే బీఎస్సీ చైర్మన్ నాదర్ల మనోహర్ తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా కూడా ఈ రోజు ఉదయం నుంచి ఇప్పటం గ్రామానికి సంబంధించి ఏదైతే అక్కడ కట్టడాలు ఉన్నాయో ఆ కట్టడాలు కూల్చివేత కార్యక్రమం అయితే ఈ రోజు ఉదయం నుంచి జరుగుతుంది. ఈ 6:30 దగ్గర నుంచే పోలీసులు పెద్ద ఎత్తున కూడా భారీగా ఒక మోహరించారు. మోహరించి అక్కడ ఏవైతే వీళ్ళు చెప్తున్నట్లు ఆకు వేయజేసినాడు అని చెప్తున్నారు, ఆకు వేసిదన్నింటినీ కూడా వాళ్ళు వాటిని కట్టడాలు కూల్చివేతకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కూడా పొద్దున్నే బుల్డేజర్తో అక్కడికి రావటం, వచ్చేసి అక్కడ ఉన్నటువంటి ఈ గ్రామస్తులకు సంబంధించినటువంటి ఇళ్లను కూడా కూల్చివేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ గ్రామం అనేది ఒక కుగ్రామము. మెయిన్ రోడ్డు నుంచి ఆ గ్రామానికి వెళ్ళాలంటే 30 ఫీట్ రోడ్డు మాత్రమే ఉంటది. ఆర్టీసీ బస్సు కూడా లేదు, ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా లేదు. కేవలం ఇక్కడ ఆటో మాత్రమే ఈ గ్రామానికి వెళుతూ ఉంటుంది. మామూలుగా మినీ వ్యాన్లు కానీ మినీ బస్సులు కానీ ఈ రోడ్లో వెళ్తాయి, కానీ మిగతా వాహనాలు వెళ్ళేంత వెడల్పుగా కూడా మెయిన్ రోడ్డు ఉంటుంది. అటువంటిది గ్రామంలో వచ్చేసి 60 నుంచి 120 మీటర్ల రోడ్డును విస్తరణ చేస్తున్నట్లుగా కూడా ప్రభుత్వం చెబుతూ ఉంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ అభివృద్ధి కోసం అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి గ్రామానికి సంబంధించినటువంటి కొన్ని ఇళ్లని కూల్చేస్తున్నామని చెబుతూ ఉంది. కానీ దీని నేపథ్యం మాత్రం పోయిన ఏడాది జనసేన ఆవిర్భావ సభకి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఆ భూములు ఇవ్వడంతో అప్పటి నుంచి కూడా ప్రభుత్వం వీళ్ళ మీద కక్ష కట్టిందని అక్కడ ఉన్నటువంటి జన సైనికులు కానీ గ్రామస్తులు కానీ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా మిగిలినటువంటి ఈ ఏవైతే ఈ కట్టడాలు ఉన్నాయో వాళ్ళని కూల్చివేత క్రమంలో కూడా మహిళలుగా కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. పోలీసులకి ఉన్న ఒక పక్కన మున్సిపల్ అధికారులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు తమ కట్టడాలను కూల్చివేస్తూ వీల్లేదని చెప్పి వాళ్ళు ఆందోళనకు అయితే దిగారు. ముఖ్యంగా మేము ఎంతో కష్టపడి రూపాయి కూడా పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి మా ఇళ్లను మేము నిర్మించుకుంటూ ఉంటుంటే ప్రభుత్వం కక్ష సాధిత చర్యలతో మా కూలగొట్టాలను చూస్తుంది, దీనికి మేము చనిపోవడానికైనా సిద్ధమని చెప్పి వాళ్ళు అడ్డంగా కూడా బుల్డోజర్కి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనపడింది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఈ కార్యక్రమం అయితే కొనసాగుతుంది. ప్రస్తుతంగా అయితే 95% ఇక్కడ కట్టడాలన్నింటినీ ఏవైతే ఉన్నా వాటిని కూల్చేయటం అనేది జరిగింది. ముఖ్యంగా అసలు ఈ గ్రామానికి సంబంధించి విస్తరణ ఎంత ఉండాలి ఏంటి అనే మీద కోర్టుకి వెళ్ళినప్పటికీ కూడా ఇంత స్థాయి ఒక 60 మీటర్ల విస్తీర్ణం ఉండాలా లేకపోతే 120 మీటర్ల విస్తీర్ణం ఉండాలా అని తెలియజే ప్రభుత్వం అయితే ఇప్పటివరకు తెలియజేయలేదు. ఎప్పటికప్పుడు పోయినసారి అయితే మాత్రం 70 మీటర్ల విస్తీర్ణం అని చెప్పారు, ఆ తర్వాత ఉన్నటువంటి 120 మీటర్ల విస్తీర్ణం అని ఇది తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ వీళ్ళని టార్గెట్ చేస్తూ రేపు ఏదైతే మళ్ళీ మార్చి 14 ఆవిర్భావ సభ మచిలీపట్నంలో జరగబోతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఆ సభ కోసం అని చెప్పి ఎవరైతే భూములు ఇస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక హెచ్చరికగా ఉండటానికి కోసం అని చెప్పి ఈ రోజు ఇప్పట గ్రామానికి సంబంధించి ఇక్కడ విస్తరణ కార్యక్రమాలు అంటూ కూల్చివేత కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి సర్వత్రా కూడా నిరసన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా
పవన్ కళ్యాణ్ తమ కేడర్ కూడా ఆదేశించిన పరిస్థితి తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పటం గ్రామస్తులకు సంబంధించి వాళ్ళు వాళ్ళ మీద ఎటువంటి ఈ ప్రభుత్వం తీసుకునే చర్యలు ఏవి ఉన్నా కూడా వాటిని మాత్రం జనసేన పార్టీకి సంబంధించి జనసేన పార్టీ మీద తీసుకున్న చర్యలాగా మనం భావించాల్సి వస్తుంది. దానికోసం మనం ఎంతకైనా సరే పోరాటానికి సిద్ధంగా ఉండాలని చెప్పి ఆయన తెలియజేసినట్లుగా కూడా కొద్దిసేపటి క్రితం నాదెండ్ల మనోహర్ ఆయన మీటింగ్ ద్వారా తెలియజేశారు. ముఖ్యంగా ఇక్కడ పరిస్థితి మాత్రం కొంత ఉద్రిక్తంగా ఉంది. ఇప్పటికే అక్కడ ఏదైతే ఇప్పటి గ్రామానికి సంబంధించి రామాలయం ఉందో రామాలయ వద్దకు జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు అక్కడికి పెద్ద ఎత్తున కూడా చేరుకున్నారు, నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అక్కడికి వచ్చినటువంటి టౌన్ ప్లానింగ్ ఎవరైతే మున్సిపల్ అధికారులు ఉన్నారో వాళ్ళు మాత్రం అనేక గ్రామాల్లో కూడా రోడ్డు విస్తరణ చేస్తూ ఉన్నాం, ఆ నేపథ్యంలోనే ఇక్కడ చేస్తూ ఉన్నాం. ఎన్నోసార్లు నోటీసులు ఇప్పటికే 2 times నోటీసులు ఇచ్చాం, మూడోసారి కూడా నోటీసులు ఇచ్చిన తర్వాతే ఇక్కడ కూర్చోగత కార్యక్రమాలు చేస్తున్నామని తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మాత్రం ఒక కావాలని చెప్పి స్థానిక ఎమ్మెల్యే ఆర్కే ఈ విధంగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా కూడా జనసేన పార్టీకి సంబంధించి ఆవిర్భావ సభకు సంబంధించి ఎప్పుడైతే ఇచ్చామో అప్పటి నుంచి కూడా మనం టార్గెట్ అయ్యామని చెప్పి వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాబోయే కాలం తగిన గుణపాఠం చెప్తామని చెప్పి వాళ్ళైతే తెలియజేసిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ రాజేష్.